ఇవన్నీ లీగల్గా మాట్లాడుకున్నాము, ఇటు జనసేన వర్సెస్ వైసీపీ ఎలా ఉంటుంది అనేది మాట్లాడుకున్నాం. కాసేపు ఇవన్నీ పక్కన పెడితే ఘర్జన ఏదైతే వికేంద్రీకరణకి సానుకూలత కోసం చేస్తుందో వైసీపీ ప్రయత్నం, ఈ ఘర్జన ఎలా ఉండొచ్చు అంటారు? దీని ప్రభావం ఉత్తరాంధ్రలో ఎలా ఉండబోతుంది అంటారు? ఖచ్చితంగా ఉత్తరాంధ్ర ప్రజలకు సంబంధించి ఒక రెండు అంశాలపైన స్పష్టమైన అవగాహన ఉంది. గతంలో ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ అని చెప్పని అనౌన్స్ చేసిన తర్వాత ఒక భావోద్వేగానికి లోనయ్యారు. విశాఖకి రాజధాని వస్తుందేమో అనేటువంటి ఒక ఆలోచనతో కొంత మద్దతు లేదా కొంత స్పందన వచ్చిన మాట వాస్తవం. తర్వాత జరిగినటువంటి పరిణామ క్రమంలో విశాఖ ప్రజలు కూడా రాజధాని వస్తే అమ్మో అనేటువంటి భయానకమైనటువంటి పరిస్థితులు అక్కడ నెలకొన్నాయని స్థానికంగా వస్తున్నటువంటి క్షేత్రస్థాయి ఫీడ్బ్యాక్ను బట్టి చూస్తే రాజధానిగా వచ్చి కొత్తగా ఉద్ధరించేది విశాఖకు ఏమీ లేదు, విశాఖను ఇలా ఉండనిస్తే చాలు అనేటువంటి వాతావరణం కూడా ఉంది. అలానే శివరామకృష్ణన్ కమిటీ చెప్పినటువంటి వాదనలు కానీ, కేంద్ర ప్రభుత్వం చేసినటువంటి సూచనలు కానీ, రాష్ట్రంలో అన్ని ప్రాంతాలకి అనువైన ప్రాంతంగా, అన్ని ప్రాంతాలకి ప్రయాణానికి అనుకూలమైనటువంటి పరిస్థితులు ఉండే విధమైనటువంటి ప్రాంతాన్ని ఎంచుకోవాలనేటువంటి సూచనల మేరకే విజయవాడ గుంటూరు మధ్య, అంటే విజయవాడ గుంటూరు మధ్యలో మంగళగిరినే ఎంచుకోవాలనేటువంటి విధానం ఏమీ లేదు. దానికి అనుగుణంగా ఒక ప్రాంతాన్ని ఎంచుకొని రాజధానిగా చేసేందుకు అవసరమైనటువంటి రాజ్యాంగపరమైన కసరత్ అంతా పూర్తయిన తర్వాతే కేంద్ర ప్రభుత్వం నిధులు ఇచ్చింది. అలానే ఆ ఒప్పందాలు కూడా జరిగినాయి. ఈరోజు మళ్ళీ మూడు రాజధానులు అనేటువంటి చర్చ తేవాలంటే విభజన చట్టం ప్రకారం ఇచ్చినటువంటి నిర్ణయాధికారిని మళ్ళీ ఒకసారి సమీక్షించాల్సి ఉంటుంది. కేంద్ర ప్రభుత్వం దానికి ఆమోదం తెలపాల్సి ఉంటుంది. పార్లమెంట్లో మళ్ళీ చట్ట సవరణ చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఈ అంశాలు అన్నీ జరిగిన తర్వాత వికేంద్రీకరణ అనేటువంటి అంశం తీసుకుని వెళ్లాల్సి ఉంటుంది. కానీ ఈ విషయం పైన, రాజధాని వికేంద్రీకరణ అనేటువంటి అంశం పైన వైసీపీ నాయకులు ఎంతటి ప్రచారం అయినా చేయొచ్చు, రాబోయేటువంటి ఎన్నికలకు ప్రధాన ఎజెండాగా అయినా నిలబెట్టవచ్చు, కానీ బాధ్యతాయుతమైనటువంటి మంత్రి పదవుల్లో ఉన్నటువంటి వ్యక్తులు ఆ అంశాన్ని భుజాన వేసుకుని వ్యవహరించడం అనేది రాజకీయంగా లేదా ప్రభుత్వ రాజ్యాంగ పరంగా చేసినటువంటి ఒక తప్పిదంగా మారేటువంటి ప్రమాదం ఉంది. ఈ విషయాన్ని మనసులో పెట్టుకుని వాళ్ళ పరిమితులు ఎరిగి మాట్లాడాల్సి ఉంటుంది. ఉత్తరాంధ్ర జేఏసీ నిజంగానే ఉత్తరాంధ్ర ప్రజల ఆకాంక్ష కనుక మాకు రాజధాని కావాలని ఉంటే ముందు న్యాయం చేయాల్సింది రాయలసీమకి. ఎందుకంటే ఒప్పందాల ప్రకారం చూసినా కానీ, చరిత్ర ప్రకారం చూసినా కానీ రాయలసీమకి ఏనాడో రాజధాని అనేటువంటి హామీ ఉంది. దానికి సంబంధించి ఎలా ఏ విధంగా న్యాయం చేయాలనేటువంటి క్రమంలోనే చర్యలు తీసుకోవాల్సి ఉంటుంది. కానీ కొత్తగా ఉత్తరాంధ్రను రెచ్చగొట్టడం వల్ల వచ్చేటువంటి ప్రయోజనాలు ఉండవు. కానీ ఒకటి, ఉత్తరాంధ్రలో ఉన్నటువంటి భావోద్వేగ రాజకీయాలు రాయలసీమకు కూడా పాకితే రాష్ట్రం మొత్తం కూడా రావణ కష్టంగా మారేటువంటి పరిస్థితి ఉంటుంది. అలానే శాంతి భద్రతల సమస్యలు లేవనెత్తేటువంటి తలెత్తేటువంటి ప్రమాదం ఉంటుంది. ఈ అంశాలను ప్రభుత్వం కూడా జాగ్రత్తతో పరిశీలించాల్సి ఉంటుంది. అలానే ఎక్కడా కూడా ప్రజల మధ్య విద్వేషాలు రాజుకోవడం అనేది ప్రయోజనకరం కాదు. గతంలో కూడా ఆంధ్రప్రదేశ్ విభజన సమయంలో తెలంగాణ ఆంధ్ర అనేటువంటి వాదన విపరీతంగా రాజుకుంది. ఈరోజు అదే వాదన చేసినటువంటి పార్టీ జాతీయ పార్టీగా అవతరించి అన్ని ప్రాంతాలని మేము కలుపుకొని ముందుకెళ్తాం అనేటువంటి వాదన చేసినటువంటి, కాబట్టి రాజకీయ నాయకులు చేసేటువంటి ప్రేలాపనలు ప్రజలు జాగ్రత్తగా పరిశీలనలోకి తీసుకోవాలి, జాగ్రత్తగా గమనించాలి. ప్రజల ప్రయోజనాలకు సంబంధించి కానీ, భవిష్యత్ తరాలకు సంబంధించి కానీ ఏది ఉపయోగకరమో అటువైపే మరలే విధంగా ప్రజలు ఆలోచించాలి. వీళ్ళు రెచ్చగొట్టేటువంటి తాత్కాలిక అంశాలను దృష్టిలో ఉంచుకొని కనుక ఉత్తరాంధ్ర ప్రజలు కానీ ఉత్తరాంధ్ర జేఏసీ చేసేటువంటి డ్రామాలను కానీ చూస్తే ఖచ్చితంగా ఆ పెయిడ్ ఆర్టిస్టులకు ప్యాకేజీలు వెళ్తాయి, ప్రజల నోట్లో మాత్రం మట్టే మిగిలే ప్రమాదం ఉంది. జ్యోతి, అంటే ఈ నెగిటివ్ పాజిటివ్